ఎర్రనీళ్ళని దిష్టి తీయడం అంటారు. ఎర్రనీళ్ళని దిష్టి తీస్తారు. దిష్టి కాదు ఇది నిజానికి దృష్టి. దృష్టి దోషం పోవడం కోసమని చేసేటటువంటి ఒక చక్కని కార్యక్రమం ఇది. ఏమిటంటే నిజానికి దృష్టి దోషం అనేటటువంటిది పోవడం కోసం చేసేటటువంటి ఆచారం. ఇది కూడా చాలా మంది పాటిస్తారు. ఎందుకంటే ఇది మూఢాచారంగా మనకు కనిపిస్తుంది, కానీ నిజంగా మూఢాచారం కాదు. ఎందుకంటే జీవితంలో జరిగేటటువంటి కొన్ని కొన్ని విపరీత సంఘటనలు చూసిన తర్వాత ఇది కూడా ఈ దృష్టి దోషం అనేది ఉంది అని మనం అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నరుడు గనక నరుడు అది దృష్టి సోకితే నలరాయి అయినా వక్కలైపోతుంది అని చాలా చక్కని సామెత మనకు వినిపిస్తూ ఉంటుంది. నరుడు దృష్టిట చాలా తీక్షణమైనటువంటి దృష్టిది, దీనిలో చాలా పవర్ ఉంటుంది. అంత తీక్షణమైనటువంటి ఒక దృష్టి ఎప్పుడైతే దానికి ఎప్పుడు అవతార వ్యక్తి మీద కానివ్వండి, అవతార సందర్భానికి కానివ్వండి కనుక సోకినట్టయితే అక్కడ విపరీతమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకనే ఈ రకమైన దృష్టి దోషాన్ని ఎర్రనీళ్లతో తీయడం అనేది సహజంగా కనిపిస్తుంది. ఎర్రనీళ్ళు అంతేకాకుండా మంచి దృష్టితోటి కొంతమందే చూస్తారు, కొంతమంది విపరీతమైన దృష్టితోటి చూడటం జరుగుతుంది. అవతల వాడు ఓర్చుకోలేరు, వాడు అసూయతోటి చూస్తారు. చూడటమే కాకుండా ఎప్పుడైతే వాళ్ళు అసూయతోటి అవతల వ్యక్తిని చూడటం జరుగుతుందో ఏదన్నా ఏదో రకమైన అపాయములు అవతల వాళ్ళకి కలగటం, వాళ్ళు ఇబ్బందులు పడటం, దానితోటి ఈ వ్యక్తి చాలా సంతోషించడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో సాధారణంగా ఏం చేస్తారంటే ఎప్పుడు ఎర్రనీళ్ళు అనేవి ఎలా వస్తాయి, పసుపు తర్వాత సున్నం కలిపినట్టయితే అది ఎర్రనీళ్ళు వస్తాయి. వాటితోటి దృష్టి దోషాన్ని పోవడం కోసమని తీయడం జరుగుతుంటుంది. దాంతో తప్పకుండా ఈ దృష్టి దోషం పరిహరింపబడుతుంది. సాధారణంగా పెళ్ళయి కొత్తగా ఇంటికి వచ్చిందనుకోండి, నూతన వధువు వరులు ఇద్దరు వచ్చారు, ఆ సందర్భంలో ఈ దృష్టి దోషం పోవడానికి ఎర్రనీళ్ళు తీస్తారు. లేదా ఆ వ్యక్తికి ఆ ఇంటి యజమానికో లేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదో బ్రహ్మాండంగా ఒక చక్కని సంఘటన జరిగింది, ఆనందదాయకమైన సంఘటన వాళ్ళకి, ఇతరులకి అది ఈర్ష్యాకరమైనటువంటి సంఘటన. అవతల వాళ్ళకి ఏదో సన్మానం బ్రహ్మాండంగా జరిగిందనుకోండి, చూచి వీళ్ళు మరి ఒక రకంగా బాధపడిపోతారు. అప్పుడు బాధపడిపోయి వాళ్ళు ఆ చూపే వేరుగా కనిపిస్తుంది, దాంతో ఇవతల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలగచ్చు. అలాంటి సందర్భాల లోపల ఆ బాలింతరాలు, అలాగనే ఇంకా నూతన వధువులు లాగానే బాలింతరాలు తన యొక్క శిశువుని ఎత్తుకుని అత్తవారింటికి వస్తుంది. ఆ సందర్భంలో కూడా ఈ ఎర్రనీళ్ళు తీయడం అనేటటువంటి ఒక చక్కని ఆచారం మన తెలుగు రాష్ట్రంలో చాలా చక్కగా కనిపిస్తుంది. ఈ ఆచారం వలన ఏమిటంటే ఈ వాళ్ళకి దృష్టి దోషం అనగా ఏదైనా దోషం కనుక ఉన్నట్టయితే పోవడం, తరువాత వాళ్ళు సుఖంగా ఉండటం అనేది ఇందులో ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ తీసిన తర్వాత ఈ నీళ్ళని దూరంగా పారబోస్తారు. ఎవరు కూడా తొక్కకుండా ఉండినటువంటి ప్రదేశాల్లో దూరంగా పారబోయడం అనేది జరుగుతుంది. ఈ దృష్టి దోషానికి సంబంధించిన ఎర్ర నీళ్లు తీయడం కూడా చాలా చక్కని ఆచారంగా మనం చెప్పుకోవాలి.